బట్టి నేను అతిశయించున్నాను దీనుల దాన్ని వేయి అను నిలబడి 19వ కీర్తన ఉత్తర భాగంగా 19వ కీర్తన చదువుకున్నాం. ఆకాశములు దేవుని మహిమ వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని ప్రసరపరుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినపడదు. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త ఉల్లసించుచు ఉన్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరలు చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఎందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరికలను, వాటిని గైకొండ వల్ల గొప్ప లాభము కలుగును. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నేలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడు నగుదును. నా విమోచకుడ, నా నోటి మాటలు నా హృదయం నీ దృష్టికి అంగీకారం లగునుగాక. ఇంతకాలము నన్ను తోచి ఇక నన్ను విడువనుచు, ఇంతకాలము నన్ను తోచి ఇక నన్ను విడువనుచు, సంతసించి అది నేను చక్కగాని తరి చేరి తిని నిన్ను నేను విడువను దేవా. నీవు నన్ను దీంచు వరకు నిన్ను నేను విడువను దేవా. అందరం కూడా కూర్చున్నాం. దేవుని నామాన్ని మనం గడుచుకుని గడిచిన ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు దేవునికి మనం చేసిన విరోధమైన పాపాలు ఏమైనా ఉంటే క్షమించమని దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత ప్రార్థన చేసుకున్నాం. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారి ముందు వేసయ్యా, నిరపరాధాన్ని మీరు మా కొరకు అపరాధగా ఎంచబడి సిలువను సహించి తిరిగి లేచి రానన్నా వేసయ్యా. ఏమిటి రుణం తీర్చుకుంటాం తండ్రి, ఏమి కొడవలేం. హృదయపూర్వకమైన వందనములు స్వీకరించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసునామలు అడుగుచున్నాము తండ్రి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నా ప్రత్యేకంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ఇటు సహవాసంలో మరి ఈరోజు పోయిన వారం కంటే కొంచెము చాలామంది జ్వరాలతో బాధపడుతున్నారు, ఒక 7-8 మంది వారు. అయినప్పటికీ కూడా దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు మరి తెలియజేస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పిల్లరా, ఈ
మన అనితమ్మ చదివినటువంటి లేఖన భాగంలో చూస్తే 127వ కీర్తన అనేది ఇది ఆధ్యాత్మికమైనటువంటి కీర్తన. ఈ యాత్ర కీర్తనలో భాగంగా ఇవన్నీ కూడా దాదాపు 121వ కీర్తన దగ్గర నుంచి 134వ కీర్తన వరకు ఈ 15 కీర్తనలు యాత్ర కీర్తనలు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు యాత్రికులు అనగా ఒక దగ్గర స్థిర నివాసం వాళ్ళకు ఉండదు. ఆయా ప్రదేశాల్లో ఎక్కడైతే పచ్చిక దొరుకుతుందో ఆ ప్రదేశాలకు వెళ్ళి పశువులను మేపుకోవడానికి అనువైనటువంటి ప్రాంతంలో గుడారాలు వేసుకొని అక్కడ ఉంటారు. అక్కడ పచ్చిక అయిపోతే ఇంకా ఏ ప్రాంతంలో పచ్చిక ఉండదో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ గుడారాలు టెంట్లు వేసుకొని అలా ఉంటారు. అయితే ప్రియులరా, ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో గుడారాలు లేకుండా ఇది ఆర్థికంగా ఆకలికి మరి అన్నిటికీ వస్త్రానికి కూడా ఇబ్బంది పడ్డారు. పైగా ఏదైనా చిన్న పొరపాటు చేస్తే వాళ్ళు అనుభవించే శిక్ష ఎంతదంటే కొరడా శిక్ష విధిస్తారు. ఎన్నో శ్రమలు పడిన తర్వాత దేవునికి వారు మొరపెట్టారు. ఆ మొర దేవుడు ఆలకించి మోషేను పంపించిన తర్వాత ఇస్రాయేల్ ప్రజల యొక్క యాత్ర మరలా సముద్రం దాటింది, అరణ్యాన్ని దాటింది, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, ఇప్పుడు మీరు ఇల్లు కట్టించుకోండి అంటాడు. యిర్మీయా గ్రంథము 29:5 వచనంలో దేవుడు అంటాడు, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, మరి ఆ నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ దేవునికి ఏమి లేదు, నివాసం లేదు. ఎందుకని మనం నివసించడానికే నివాసము అవసరమని ఆ దేవుని యొక్క ఏర్పాటును మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుని యొక్క ప్రజలకు ఏం కావాలో అది దేవునికి తెలుసు. అందుకని ఇక్కడ ఈ వాక్య భాగం చెప్తున్నాడు. యిర్మీయా గ్రంథం 29:5 చాలా స్పష్టమైన చదువు, ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించండి, తోటలు నాటి వాటి ఫలాలు చూశారు. నివసిస్తూ ఉండడంతో పాటు మళ్ళా ఏమవసరము, తోటలు నాటమన్నాడు, వాటి ఫలాలు అనుభవించమన్నాడు. అందుకని ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టేవారి ప్రయాసము ఒకతని ఒంగోల్లో దాదాపు 5 అంతస్తుల భవనాన్ని వేసండి. 5 అంతస్తుల భవనంలో ఎక్కడ మరి వాస్తు దోషాలు అలాంటి ఏమి లేకుండా ఎంతోమందిని అడిగి 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 అవన్నీ చూసి కట్టాడండి. కట్టిన తర్వాత ఒక ఆనవాయితీ ఏంటంటే, ఈరోజు వరకు కూడా మన వాళ్ళు గృహప్రవేశం చేస్తే ఆ రోజు రాత్రి ఏం చేయాలి, ఆ ఇంట్లోనే పడు. కానీ ఆ ఇంట్లో ఆ 100లాది మంది భోజనం చేసి వెళ్ళారంట. అందరు ఆ రాత్రి ఉన్న చుట్టాలందరూ మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, చుట్టాలందరూ కూడాను మరి ఇంట్లో పడుకున్నారని అందరు నిద్రపోయారంట. కానీ ఇంటి యజమాని మాత్రం నిద్రపట్టలేదంట. వీళ్ళంతా వెళ్ళిపోతారు ఉదయాన, కానీ ఆయన నిద్రపట్టాల్సింది ఎవరికి, ఇంటి ఆయన. ఇంటి ఆయన ఆయన నిద్రపోయి తిని తాగి స్నానం చేసి బయటికి వెళ్తేనే ఇన్ని అంతస్తులకు విలువ ఉంటుంది. అయితే మళ్ళా ఒక దగ్గరికి వెళ్ళి అడిగారని, ఏమని అడిగారంటే, అయ్యా నాకు నిద్ర పట్టలేదు అని ఇంకొక ఆయన అడిగితే, దాని పక్కనే చిన్న తాటా పాకేసుకొని పడుకోయా నీకు నిద్ర పడుతుంది అన్నారని. చూసారా ఆయనకి ఎక్కడ పట్టాలి నిద్ర, చిన్న తాటాకు పాకేసుకుంటే కానీ అతను నిద్ర పడదని చెప్పి. అందుకని ఆయన కట్టించకపోతే
మనం ఎన్ని అంతస్తులు కట్టించుకున్నా ఎన్ని చేసుకున్నా ఏమైనా సంతోషము ఆనంద జీవితము మనకు ఉండదు. అందుకనే ప్రియులారా చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని ఇళ్ళలో దేవుడు ఉండాలి. ఏ ఇంట్లోనైనా ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. మనకు కూడా మన ఇంట్లో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ యేసుప్రభు ఫోటో ముందు పెడతారు. ఈ ఇంటికి యజమానుడు ఆయనే, యేసుక్రీస్తే. ఆ తర్వాత మీరు ఎవరైనా సేవించండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడం, ఇలాంటివన్నీ కూడా రాస్తా. కానీ ఆచరణలో వాస్తవంగా గోడల మీద వాగ్దానాలు, అవి దేవుడి పేర్లు, వచ్చే వాళ్ళకి ఇది క్రైస్తవ కుటుంబము అనే గుర్తింపు ఉంటుంది. కానీ దేవుడు ఎక్కడ ఉండాలి? దేవుడు ఇల్లేది హృదయమే. దేవుడు మన ఇంట్లో ఉండాలి, దేవుడు మనతో ఉండాలి. దేవుడు లేకుండా ఎంత పెద్ద ఇల్లు కట్టించుకున్నా అందులో ఏముండదు, నెమ్మది ఉండదు. అందుకనే దేవుడు ఉన్న ఇంటిలో ఆయన అంటాడు, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. పగలి ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా, మధ్యాహ్న మందు పాడు చేయ రోగమునకైనా నువ్వు భయపడక వద్దు అంటాడు. చూసారా, ఇల్లు అనేది ఉంటే మనకు దేవుడు ఉండదు. కొంతమంది బాగా ధనవంతులు, బాగా రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆదివార సమయం ఏం చేస్తారు? ఇలాంటి ఆదివార సమయాలు ఏం చేస్తారు? కృష్ణా నదికో, పర్యాటక ప్రాంతానికో, మరి అనేకమైన ఈ ఖర్చుతో కూడుకున్న ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి వస్తే వాళ్ళు మంచిగా ఉన్నట్టు. కానీ క్రైస్తవ కుటుంబాలకు దేవుడు దేవుని మందిరము. దేవుని మందిరానికి వెళ్ళకపోతే మనకు సరైన నెమ్మది ఏమాత్రం కూడా ఉండదు. ఈ ఇంటిని ఆయన ఎదుట మనము పదిలపరచాలి. ఇంటిని ఆయన మనల్ని కాపాడుతున్న దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా ప్రియులారా మర్చిపోకూడదు. ఇంట్లో ఉన్న మనము ఆరోగ్యంగా ఉండాలంటే దాదాపు మన ఇంటి చుట్టే ఉండాలి, ఆయన కంచె ఉండాలి, ఆయన ప్రేమ ఉండాలి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఉదయకాలనే ఒక ఆయన మెసేజ్ ఆయనకున్న ఆధారాలు పెట్టాను. ఈ చైనా దేశం నుండి వచ్చిన కరోనా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.5 కోట్ల మంది చచ్చిపోయారంట. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఈ పట్టణాలు, అన్ని రాజ్యాలు 5 కోట్ల మంది చనిపోయారంట. కానీ దీనికంటే భయంకరమైన తెగులు మరొకటి రావచ్చు అని అన్నారు. చూసారా, దీనికంటే భయంకరమైన తెగులు ఇంకోటి రావచ్చు అని అన్నారు. కానీ ప్రతి దేవుని బిడ్డలారా చూడండి, ఏ తెగులు నీ గుడారానికి రాకుండా నిన్ను కాపాడుతా. మనందరము హాయిగా బ్రతకగలిగామంటే కారణం ఎవరు? పోయిన మన కళ్ళ ముందు శవాల గుట్టలు, అంబులెన్సుల కూతలు వినలేకపోయాం. అందులో కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాకుండా ఒక పాస్టర్ గారు, ఆయన మా పాస్టర్ గారు తమ్ముడు అమృత్ కుమార్ చేసిన సంఘం, ఆయన తర్వాత ఈయన గారే, ఈయన గద్దల్ సాల్మాన్ గారు, ఒక గొప్ప ప్రొఫెసర్ కొడుకు, ఆయన భార్య, కొడుకులు, పిల్లలందరూ. కానీ కరోనా వచ్చి చనిపోతే ఒక హాస్పిటల్లో బెడ్లో పెట్టి డాక్టర్లో తీసుకొచ్చి గొప్ప సంఘానికి, దాదాపు 10,000 మంది వచ్చే సంఘానికి కాపరైతే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయాడంటే చింతల్లి, ఒక డాక్టర్లు పెట్టెను తీసుకొని వెళ్ళి
ఆ కన్నంలో పడేసి సమాధిలో పడేసి మట్టేసి ఎంతో మందిని మట్టి చేసిన పాస్టర్ గారు తన మీద తన ఇంటి వాళ్ళు కూడా మట్టి వేయడానికి లేకుండా పోయి ఎంత భయంకరమైన పరిస్థితి. ఒకసారి వైదేవమ్మ ఆమె కరోనాతో చచ్చిపోయిందని మాకు చెప్పాల, మామూలు మరణం కిందని మాకు చెప్పారు. మేము వెళ్ళి వాళ్ళ పిల్లలు అయితే ఆ ప్రేమ తట్టుకోలేక బిడ్డలు దూరంగా ఉండి ఏడ్చారు, కొడుకు అయితే మరీ బాక్స్ మీద పడి ఏడ్చారు. 10 రోజుల తర్వాత ఏంటి పిల్లలు కనపడలేదంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడండి, ఆ అబ్బాయి కూడా కరోనా వచ్చి. మేమందరము ఏమనుకున్నాం, ప్రభువాన్ని కృపచేతనే మేము బ్రతకగలిగాం. ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఎప్పుడు విడవడు. ఇల్లు ఉన్నా ఇల్లు లేకపోయినా కూడా ఆయన విడవడు. అందుకని ప్రియులారా, యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువారి ప్రయాసము వ్యర్థం. ఇంటిలో ప్రభు ఉంటేనే ఆనందదాయకం ఉండదు. మీరు ఒకసారి ధనవంతుని ఇల్లుని గురించి చూద్దామని చూడండి, లూకా సువార్త 12:16 చూడండి. లూకా సువార్త మరి 12:16 ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను, ఆ పంట సమకూర్చుకుంటాడు, నాకు స్థలము చాలదు కనుక ఏమి చేస్తున్నాను తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును నా కొట్లను నింపి వాటిని వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటినీ నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాలకు ఏ సమకూర్చాడంట, ఎంత పొలము, విస్తారమైన పొలము, విస్తారమైన పంట, అంతకు ముందు ఉన్న కొట్లన్నీ అంటే గూడాలన్నీ పగలు కొట్టేసి ఆయన ఏం చేశాడు, బ్రహ్మాండమైనటువంటి ఒక బిల్డింగ్ లాగా గూడవలాగా కట్టించాడు. కట్టించామన్నాడు తెలుసా, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు నీకు ధనము ధాన్యాన్ని సమకూర్చారు, ప్రాణం పని ఏంటి తినడమేనా అని ఆయన ఉద్దేశం. కానీ దేవుడు అదే ధనవంతుడితేమన్నారు తెలుసా, చదవమ్మా, తినుము త్రాగుము సంతోషించమని చెప్పాను. అయితే దేవుడు వెర్రివాడ చూసారా, ఏ ఇంట్లో ఉన్నా పొలంలో ఎంత పండినా దేవుడేం అడుగుతున్నాడు, నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. ఏ ప్రాణంతో అయితే తినుము త్రాగుము సుఖించము అని చెప్పాడో ఆ ప్రాణాన్ని అడుగుతున్నాడు దేవుడు. నీవు సిద్ధపరిచినవి ఏమవునని చూసారా ఏం చెప్పాడు. ఒకసారి ఒక పెద్ద ఆయన నన్ను ఒక ప్రశ్న వేశాడు, ఏమంటే ఒక 100 బస్తాలు బియ్యం ఉన్నాయి అనుకోండి ఎన్ని రోజుల వరకు తింటారు అన్నాడు నన్ను. 100 బస్తాలు అయిపోయే వరకు మా కుటుంబం చాలినంత వరకు తింటామండి అని చెప్పాడు. 100 బస్తాల్లో 1 బస్తా వండినంతా తిన్నామనుకో ఎన్ని బస్తాలు మిగులుతాయి, ఎన్ని బస్తాలు మిగులుతాయి, 99 మిగులుతాయి. 1 బస్తా తిని మనందరం ఏమయ్యాం, తినకూడదు దానికంటే ఎక్కువ తింటే ప్రాణం ఆగుతా, ప్రాణం పోయినాక 99 బస్తాలు ఉంటాయి ఏం ప్రయోజనం, ప్రయోజనం లేదు నీ ప్రాణము. అందుకనే ధనవంతుడు కూడా అతనిలో ఉన్న ప్రాణం ఎవరిది,
దేవునిది. మన ప్రాణం ఏ మనిషిదైనా ప్రాణం ఎవరిది? అది కూడా మందైతే, అది కూడా కనిపెడితే ఇక మనుషుడు దేవుణ్ణి కొలుస్తారా? కొలవరు పిల్లల. ఒక మెకానికు మా మామగారు బండి బాగు చేయడానికి మా ఇంటి ముందే పెట్టారు. ఆ మెకానిక్ బండి బాగు చేసి ఒక చిన్న కుర్రాడు కొద్దిగా రెంచీలు అవన్నీ అందించడానికి వచ్చాడు. ఆ బాబుని ఆ రెంచితో తల మీద కొట్టారు. ఎంత పిల్లోడైనా 10-11 సంవత్సరాల పిల్లోడిని హెల్పర్గా తెచ్చుకొని నేనన్నా, నువ్వు ఈ కారు బాగు చేయకపోయినా పర్వాలేదు కానీ ఆ అబ్బాయిని ఎందుకు కొట్టావు? చిన్న పిల్లోడు తల మీద రెంచితో కొడితే ఏమవుద్ది? తలంతా నువ్వు పొడుతుంది అంటే అతను అన్నాడు, సార్ ఈ పని అంతా నేను నేర్చుకోవడానికి ఎన్నోసార్లు మా చేతుల మీద, వీప్ మీద, కాళ్ళ మీద నేను దెబ్బలు తిన్నాను సార్ అన్నాడు. దెబ్బలు తిని 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 ఓర్చుకుంటే కానీ అతడు ఏమయ్యాడు? ప్రాణం మనలో ఉంటే ఎన్ని దెబ్బలు తింటాం? ప్రాణం లేకపోతే ప్రాణము చాలా విలువైంది. అయితే మెకానిక్ గురువు గారు అన్నీ నేర్పించాలంట కానీ టైమింగ్స్ నేర్పడానికి చాలా టైం పట్టిందండి. టైమింగ్స్ చెక్ చేయడానికి చాలా అయినా ఓర్చుకొని అన్ని నేర్చుకుంటే ఏమయ్యాడు? మెకానిక్ అయ్యాడు. మనం కూడా అంతవరకు సహించువాడే దేవుడు. అదే ధనవంతుడు, ఇంకో ధనవంతుడు, 100 మందికి అధికారి, ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. అతన్ని కూడా ఇల్లు ఉంది కానీ అతని విన్నపం ఎలా ఉందో నీవు నేను జ్ఞాపకం చేసుకున్నావు. తచ్చే చూడండి, ప్రేమైన దేవుని మీద లూకాసు వార్త 7:6-10 చదువుకున్నాం. లూకాసు వార్త మరి 7:6-10 చదువు. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడను నేను ఎంచుకోలేదు. అయితే మాట మాత్రం సెలవిచ్చిన ఎడల ఆ దాసుడు, ఆహాహా ఇల్లు ఉంది, వాకిలు ఉంది, అధికారం ఉంది, అంతా ఉంది, కానీ దేవుని దగ్గర నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను యోగ్యుడను కానీ నా సేవకుడు బతకాలి. అయ్యా నీవు మాట సెలవి అయ్యా అన్నాడు. ప్రభు ఏమన్నాడు? ఇంట్లోకి రాకుండా నేను ఏముంది, వాడికి ఏం పోయిందో, ఏం బాగలేదు, నాకు ఎలా తెలుసు, ఏ డాక్టర్ అయినా చూడండి, హాస్పిటల్లో ఏమంటారు కానీ డాక్టర్ గారు ఇంటికి వస్తాడా? ఏదో పక్కన ఎవడు తప్ప, ఎవరు రాదు, తీసుకురండి పేషెంట్ని అంటారు. కానీ ప్రభువు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, చదువు నాన్న, చదువు. నీ యొద్దకు వచ్చిన పాత్రుడు నేను ఎంచుకోలేదు. సర్వాధికారమునకు లోబడినను, లోబడిన వాడు నా చేతి క్రిందను, ఒకరిని పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చు, నీతో చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. ఏసీ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి వెంట వస్తున్న జన సమూహం వైపు, ఇశ్రాయేలు సైన్యమును ఇంత గొప్ప విశ్వాసం నేను, ఆ ఇశ్రాయేలు ఎవరు? వాగ్దాన ప్రజలు. ఇశ్రాయేలు ఎవరు? దేవుని యొక్క సొత్తైన ప్రజలు. వారిలో ఏమి లేదు, ఏమి లేదంట, విశ్వాసం. చూసారా,
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యం అన్నాడు దేవుడు. చూశాడు, విశ్వాసం కావాలి. అది ఎంత ఉందో ఆయనకి వెండి బంగారం ఇచ్చి తెచ్చుకున్నాడు విశ్వాసాన్ని. అయ్యా, నా ఇంట్లోకి వచ్చడానికి మాత్రం నేను పాత్రని, ఆహాహా, నువ్వు మాట చదివిస్తే నా దాసుడు బాగుపడు. చదువున్నాను, పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి చూచి కనుగొని వెంటనే చూశారా. ఇప్పుడు విశ్వాసం వల్ల ఆ రోగి బాగుపడాలి లేదా? ఆ ఇంట్లో రోగి బాగుపడిపోయాడు. అయితే యజమానికి ఇంట్లో ఎవరికైనా సరే భక్తి విశ్వాసము, ఒక నిజమైన భక్తి విశ్వాసం ఉంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ ఆ భక్తి విశ్వాసమే కాపుదా. ఇంట్లో వాళ్ళందరికీ అవిశ్వాసం ఉందనుకోండి, అందరికి కూడా ఏముంటుంది? కాపుదల ఉండదు. కనుక ప్రియులారా, మరొక ఇంటిని కూర్చి మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క బలను కూడా మనం తీసుకుందాం. పిల్లలు చూడండి, జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య అనే మాటకు అర్థం ఏంటంటే పవిత్రుడు అని అర్థం. చూసారా, జక్కయ్య అనే మాటకు అర్థం పవిత్రుడు. కానీ అందరు ఏమని పిలుస్తున్నారు ఆయన్ను? సుంకపు గుత్తదారి, పన్నులు వసూలు చేసేవాడు, పన్నులు వసూలు, నీచంగా తక్కువ చూపుతో పిలుస్తారు. కానీ ఎక్కువ డబ్బు సంపాదించాడు. అవి ఏమన్నా అనుకోనివ్వండి, మా చుట్టాలు ఒక అతని ఈ చనిపోయిన గేదెల కళేబరాల్లో ఉన్న ఆ తోలంతా చీగిపోయి తెలు తీసుకుపోతారు. ఆ ఎముకలు కండలన్నీ బోర వాళ్ళు వచ్చి తినేస్తాయి. కొన్ని రోజులు ఎండలో ఆరితే మంచిదని అలా ఆరబెడతారు, పురుగులు పడతాయి. కానీ ఆ ఎముకలన్నీ ఒక గంపలో వేసుకొని మోసుకెళ్ళి ఒక పెద్ద గూట్లో వేస్తున్నాను. చీచీచీచీచీ అనేవాళ్ళని ఆయన ఎముకలు ఆ పని చేసి వేల రూపాయలు సంపాదించి మంచి ఇంట్లో కూర్చున్నాడు, పొలాలు కొన్నాడు, అనేక రకాలైన వస్తువులు కొనిపెట్టాడు. ఇప్పుడు ఆగి ఏం చేస్తున్నాడు తెలుసా? సెంటు రాసుకొని కుర్చీలో కూర్చొని ఒక్కోసారి ఉయ్యాల వేసుకొని ఊగుతున్నాడు. మొదట ఎలా ఉన్నాడు అతడు? ప్రజలందరూ కష్టపడడానికి ఏ విధమైన పని కూడా మనము వెనకాడకూడదు. అన్యాయం చేయడానికి ఎంత పెద్ద పనికైనా మనం పూనుకోకూడదు. కనుక జక్కయ్య ఏమనుకున్నాడంటే, యేసు ఈ మార్గాన్ని వెళ్తున్నాడు. లోకా స్వార్త పొందం యేసు ఈ మార్గాన్ని వెళ్తున్నాడు, ఆయన ఎవరో నేను చూడాలి అనుకున్నాడు. మనము మన మాట నోటికి రాకముందే అది ఎవరికి తెలుసు? దేవునికి బాగా తెలుసు. సరే, మాట రా, నువ్వు అనుకున్నావా అనుకోలేదు? మీ మనసులో మాట నాకు తెలుసుదా? తెలీదు. నా మనసులో మాట మీకు తెలుసుదా? తెలీదు. ఎందుకని? మనం మానవులం. మాట ఎవరికి తెలుసుద్ది? ఏమనుకున్నావు అని మనం ఎవరన్నా ఆ ఎదుటి వాళ్ళని తిట్టడానికి మూతి కొద్దిగా గదిపామనుకో, ఇగో వినపడిన అన్నీ నాకు, వినపడకపోతే అన్నీ నీకే చేపాలనే వాళ్ళని చిన్నప్పుడు. కానీ మాట నీకు రాకముందే, అందుకని అన్ని వేల మంది మధ్యలో ఏసయ్యా తనను చూడాలనుకున్న వ్యక్తిని తానే పిలుస్తూ ఉన్నాడు. చూసారా, అది గొప్ప సంగతి. దైవ కార్యం అంటే అది. వానాగిపోయింది, నా ప్రార్థనేనంటే అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అనంతపురం వెళ్ళి వాన లేని ప్రదేశాల్లో ప్రార్థన చేయాలి. పడుతా, మన వల్ల ఏం జరిగింది? అది మంద కాదు, దేవుందే. అబ్బో, ఇక వాన ఆగిపోతే ఏడాది మొత్తం ఆ మాటే. ఆగిపోయింది ఆగిపోయింది వాన, కురమన కాదు కురమన. పిల్లరా గమనించాలి, మనం యేసు ప్రభు మార్గాన్ని వెళ్తుంటే తాను పొట్టివాడైనందున
ఆయన చూడాలనుకున్నాడు కదా. జనసమూహంలో పొట్టోడు చూడాలంటే ఈయన జనులందరికంటే పైకెక్కాలి. గుంపులు కూడి ఉండుట వలన చూడలేకపోయి అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండగా కనుక ముందుగా పరిగెత్తి ఆయన్ను చూచినకు మేరు చెట్టు ఎక్కాను. సరే చెట్టు ఎక్కాడు. చిన్న పిల్లలు కూడా ఎక్కడానికి అనువైన చెట్టు మేరు చెట్టు. పెద్ద పెద్ద వేప చెట్లు కానీ చింత చెట్లు కానీ ఎక్కడ అందరి వల్ల కాదు. ఈయన ఎక్కాడు. ఎక్కి ఆ పైన నిలబడ్డాడు. కానీ అంత పైకి ఎక్కడానికి ఎంత కష్టపడ్డాడో దేవుడు. ఇప్పుడు యేసు ఆ చోటుకు వచ్చి కన్నులెత్తి చూచి జక్కయా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చి. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకున్నాను. చూశారా దేంతో చేర్చుకున్నాడు? సంతోషం. ఎక్కడ చేర్చుకున్నాడు? ముందు యేసయ్య ఒంట్లోకి వెళ్ళాడు, తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లోకి వెళ్ళాడు. యేసయ్య ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అందరూ ఏమన్నారు తెలుసా? చీచీచి ఈయనేం యేసయ్య పన్నులు వెళ్ళానని చాలామంది ఏం చేశారు? సనుక్కునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, సర్దుబాటు చేసే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. చూసారా సనుక్కునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలామంది ఉన్నారు, సర్దుబాటు చేసేవాళ్ళు కొద్దిమందే. ఇదిగో ప్రభువా, ఆస్తిలో సగం ఎవరికి ఇస్తున్నాను? బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరినైతేనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకున్నాడలా. ఆహాహా, ఒక వ్యక్తి దగ్గర అన్యాయంగా తీసుకున్న డబ్బు ఎంత చెల్లిస్తానన్నాడు? నాలుగంతలు చెల్లించే అంత చెప్పాను. ప్రభు ఏమన్నాడు చూడండి, ఆ ఇంటికి ఏం పేరు పెట్టాడు? అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ ఇంటికి ఏమొచ్చింది? ఎందువలన వచ్చింది? యేసయ్యను ఆ ఇంట్లో చేర్చుకున్నా. యేసయ్యను హృదయంలో యేసయ్య ఇంట్లోకి వస్తే అక్రమాలకు అన్యాయాలకు తాగుండదు. ఏమన్నాడు? ఎక్కడైతే నేను ఏమైతే పోగొట్టుకున్నానో తెచ్చుకున్నానో అవన్నీ చేస్తాను. ఒక అతని పిల్లారా రైల్వేలో చేస్తాడు, కుద్దూస్ నగర్లో ఉంటాడు. ఆ రైల్వేలో పనిచేసేటప్పుడు ఇంటి పెన్షన్ కావాల్సినవి ఏంటో, ఇంట్లో స్టూళ్ళకి ఏంటో, ఇంట్లో కూర్చునే ఇనప పీటలు ఏంటో, అన్ని సామాను ఎప్పటి నుంచో రైల్వేలో తన కడబండ ఆ సామాను చాలా తెచ్చాడట. ఒకరోజు ఉజీవ సభలో ఒక పాస్టర్ గారు ఈ మాట చెప్పారు, చక్కయ్య ఏమైతే సంపాదించాడో అవన్నీ ప్రజలకు పంచిపెట్టాడు. ఇతని హృదయం మారిపోయింది. మొత్తం ఒక మినీ లారీకి వేసినంత సామాను అంతా రైల్వేలో తీసుకొచ్చిన ఆఖరి శిల్పర్లు కూడా లారీకి వేసాడంట. ఏసీ డివిజనల్ ఆఫీస్ కాడికి వెళ్ళి, అయ్యా పేపర్లో కూడా వేశారప్ప, అయ్యా నేను పాపిని, ఇవాళ దేవుణ్ణి నమ్ముకున్నా, నా ఇంట్లో ఉన్న నాది కానీ వస్తువు మొత్తం అప్పు చెప్పానంట. ఎంత గొప్ప విశ్వాసాన్ని! మనం ఏమైనా అప్పు చెప్పగలుగుతామా? సమకూర్చుకుంటామా? కనుక దేవుడి వాక్యాన్ని మన పక్షంగా దీవించి ఆశీర్వదించినట్లుగా అచ్చిన తల్లి ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత ప్రభు బల మనం తీసుకున్నాం, బలద ఆక్రోచనం పాడి దేవా ఈ అంతరంగం మా యొక్క హృదయం ఉంది కూర్చొచ్చాం. అక్కడ కూర్చారా, కూర్పాయని కూర్చో మైక్. దేవుని యొక్క బలను మనం తీసుకున్నాం పిల్లగా. మరి పోయిన ఆదివారము ఎంతగానో మరి వచ్చారు. అలాగే మా అన్నితమ్మ కూడా మంచిగా మీ అందరి కోసం మంచి స్వీట్లు ఈ భోజన ఇది కూడా చేశారు.
ఇంకా ఏదైనా ఒక మంచి ప్రదేశాన్ని తీసుకున్నప్పుడు ప్రతి ఆదివారం వచ్చే వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారని దేవుడు మన ఆధ్యాత్మిక బిడ్డ మనకు ఎంతో మాట ఇచ్చాడు. అది మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతో దుఃఖం పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా ఎంతో దుఃఖము నీకు ఎంతో చిరుతయు నీకు ఎంత దిగులయ్యా నాకు ఆ పొంతి పిల్లతు యోధులు నీకు పెట్టిన శ్రమలను తలపోయగా ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. ప్రియులారా, ఈ రొట్టె కోసం మరి ప్రార్థన చేసుకుందగల తండ్రి, రొట్టెను దీవించండి, ఆశీర్వదించండి. మీ శరీరాన్ని మేము పరీక్షించుకొని ఆనాడు మీరు అప్పగింపడి రాత్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టెను ఎత్తుకొని విరిచి ఇది మీ కొరకు నా శరీరం నన్ను చేయడం చెప్పండి, ఇదిగా రొట్టె తీసుకుని శక్తి ఇచ్చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. జీవాహారము రమ్ము చిరజీవనము నీచి జీవితాక్షుధ తీర్చుము దివన పద మోలు చీకటి పడు వేళ జీర్ణించుకొని పోవో జీవితాశలు పెంచ జీవాహారము రమ్ము చిరజీవనము నీచి జీవిత క్షుధ తీర్చుము. నమ్మని ఇవి మనం మనం పరీక్షించుకొని రొట్టె తీసుకున్నాం. పిల్లలు ద్రాక్షరసం కొరకు చండి ప్రార్థన చేస్తారు. ద్రాక్షరసం తీసుకొచ్చి మమ్మల్ని బిక్కిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ నామం లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రం చేస్తున్నామయ్యా. ఈరోజు నన్ను ఈ దినమున ఈ యొక్క బాలారాధనలో చేయవేటకు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు లెక్కలేని వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఎంతోమంది జీవితకాలంలో నశించిపోతున్నారు తండ్రి. నాయన, అతి ధన్యత మాకు లేకుండా తండ్రి, ఈ యొక్క నీడలో మేము బ్రతుకుటకు మాకు సహాయం దయచేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నామయ్యా. ఈ యొక్క ద్రాక్ష రసం మేము తీసుకుని చుండగా మాకు మీ యొక్క కృపను దయచేయమని, ఆత్మీయ ఆహారం తినుచుండగా మాకు మీ యొక్క శక్తిని దయచేయమని ప్రభు అని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బాలము, నీ రక్తధార ఏలా పాపికాశ్రాయ మీచును, నీ రక్తధార ఏలా పాపికాశ్రాయ మీచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవన పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవన పరచుము, నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే అబాల. మరి
యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని ద్రాక్షారసంగా చేసిన దేవునికి మన వందనాలు చెల్లించుకున్నాం. దయచేసి అందరం తీసుకుని చాలా శ్రేష్టమైంది. నిన్న తిన్నాన మరి మన అనితమ్మను అడిగినప్పుడు రొట్టె చేసుకొని ఆ ఇంట్లో ఉంచి తెచ్చింది. ఇంకా దేవుడు ఆ ఇంట్లో ఉంచి ఏమేమైతే మనకు ఇవ్వనై ఉన్నారో వాటిని మనం పొందడానికి సర్వ హక్కులు కలిగిన వారుగా దేవుడు చేయాలని మనసారి కోరుకున్నాం. అందరం నిలబడి పాట పాడుచునగా కానుకో తీసుకున్నాం. రెండుసార్లు కానుకో ఎందుకని ఒకసారి ఎందరో కానుకలు అందరం నిలబడి ఎలా ఇలా వచ్చి కానుకేసింది. యోహోవా 30 అంతలుగా 60 అంతలు 100 అంతలు ఏ బిడ్డ కొరకు ఇచ్చి పంపమని యేసయ్య నామం అడుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులు క్షమించు, రుణాలు క్షమించు, శోధనలో తేక దుష్టుడు తప్పించు. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై నావు తండ్రి. ఆమె పంపము దేవా దీవెనలతో, పంపము దేవా పంపము దయ చేతపతి తప పననామ పెంపుగాని సేవా ప్రియమప్ప నారింప పంపుమో దేవ దీవెనలతో, పంపుమో దేవ మా సేవను నీనామవల్తు దానియు యేసుని కొరకుని వెసగ క్షమించుచు. పంపుమో దేవా దీవెనలతో, పంపుమో దేవా విని నా సచ కోనో విమాలత్మ మది నిల్పి దినా దినము ఫలమోలు దివ్యము ఫలింప పంపుమో దేవా దీవెనలతో, పంపుము దేవ ఆసక్తితో నీనని సము సేవింప భాషోరంబ నాత్మావాసి కేకగనిచి. పంపుము దేవ దీవెనలతో, పంపుమో దేవా. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం ఇంటి బిడ్డలందరికీ ఇంటిలో దేవుని చేర్చుకోవడం సిద్ధపడిన బిడ్డ తోడి నడిపించను గాక. ఆమె కూర్చున్నాను పలా